राष्ट्र राजकीय पार्टी अध्यक्ष अबद्धाल प्रचार चुनाव बीजेपी एमएलए रघुनंदन राव पोदन लेस्ते बीजेपी पै बुरद जल्ले प्रयत्न मंपड़ा एन बीआरएस बीजेपी कांग्रेस प्रचार सिग्गुचेट अंतका एमएलसी कविता अरेस्ट रेवंत्रेड्डी चेप्पडं बुरद जल्ले प्रयत्नमे रघुनंदन లేకపోతే సిబిఐ మీ జైలు సంస్థనా అని మాట్లాడుతూ అనేక మంది మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ లేదా 3 రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ప్లీనరీ సమావేశాల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే కవిత అరెస్ట్ అయింది. నేను అడుగుతున్న పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ రేవంత్ రెడ్డి గారు, మరి ఈడీఎల్ మీ జైలు సంస్థనా, సిబిఐ మీ జైలు సంస్థనా, ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ అవుతుంది, కేసీఆర్ గారు మోడీ గారు కలిసి డ్రామా ఆడుతున్నారు, ఇది ఎక్కడికి వెళ్ళాల్సింది రేవంత్ రెడ్డి గారికి? ఈరోజు ఈడీలు సిబిఐలు మీ జైలు సంస్థలుగా మారినాయా? మీకు సమావేశం సమాచారం ఎట్లొచ్చింది? బీజేపీ నాయకులు మాట్లాడితేనేమో ఈడీలు సిబిఐలు మా జైలు సంస్థలు అయితే కాంగ్రెస్ పార్టీ మా మీద బురద జల్లేదందుకు? కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా అప్రూవల్గా మారిండ్రు, ఈ కేసులో చాలామంది అప్రూవల్గా మారిండ్రు. ఆ అప్రూవల్గా మారిన వాళ్ళంటే కొంతమంది గౌరవనీయులు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి సుట్టపోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిరా, లేదా ఈరోజు ఈడీ మీ జేబు సంస్థగా లేదా ఈడీలో ఉన్న అధికారులు ఎవరైనా మీకు సమాచారం ఇస్తున్నారు అనేది మీరు చెప్పాల్సి ఉంది. లేకపోతే గతంలో అనేక దినపత్రికలలో వార్తలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసి వ్యాపారాలు చేసినారని. మీ వ్యాపార భాగస్వామ్యాలలో ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగి ఇద్దరు విడిపోతే దాంట్లోంచి మీరు ఏమైనా ఫైదా ఉటాయించుకునేందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? ప్రజలు ఏమని ఆలోచించాలి? బీజేపీ నాయకులు మద్యం కుంభకోణం కోసం మాట్లాడితే మీకు సమాచారం ఎక్కడిది అని అడుగుతారు కదా, మీకు ఈడీ చెప్పింది అని అడుగుతారు కదా. ఇలా మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి ఈ డ్రామాకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తుతోనే చెప్పదలుచుకున్నారా? దీని గురించి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసు నమోదైనప్పుడు ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నాం కానీ గల్లీలో కేసుల గురించి మాట్లాడేందుకు చాలామంది నాయకులు ఇష్టపడతలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఓటుకు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట ఏంది, పట్టపగలు అడ్డగోలుగా ప్రపంచమంతా చూస్తుండగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని నేను అంటలేను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒకవేళ కాంగ్రెస్కి మీకు మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి ఈ కేసు జరిగి 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఈ ఏళ్ళ దాకా కేసుల విచారణ ఎందుకు జరుగుతలేదు?